కృపగల తండ్రి, మరలా తిరిగి మాతో మాట్లాడండి. మీ వాక్యాలను తండ్రి నెమరు వేసుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి. బాధలలో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో కూరుకుపోయి తండ్రి, పేకల లోతు తండ్రి శ్రమల్లో కూరుకుపోయి మా జీవితం అయిపోయిందనుకున్న వారికి చరిత్రలో తండ్రి ఈ మనిషికి కలిగిన బాధలు ఇంకెవరికి కలగవేమో అనుకునే బాధలు అనుభవించిన ఒక వ్యక్తి యొక్క జీవిత వృత్తాంతం మేము చదువుతుండగా మా జీవితాన్ని వెలిగించండి, మాతో మాట్లాడండి. పురాతనమైన ఈ పుస్తకాన్ని నూతనముగా మాకు అందించండి. నిలబడే నేను తండ్రి కాలయాపన చేయకుండా కావలసిన సంగతుడు తండ్రి అందించి మమ్మల్ని అందరినీ తండ్రి మీ పాదాలు చెంత మోకరించగలిగే ధన్యతను మా అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. ఒక ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైనవి, అందరూ తెలుసుకోవాల్సినవి. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు కంటిన్యూగా స్పష్టంగా సహోదరుడు చదువుతారు, మీరు అందరూ చూడండి. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొను నేను నీకు ప్రశ్న వేయదు, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసినవాడు ఎవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారము దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడీలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కాని మరి దగ్గరికి రాకూడదని ఎక్కడనే నీ తరంగముల పొంగు అనపబడినని నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? ఆగుదాం. చదివిన సందర్భాన్ని చాలా తికమకలుగా చాలామంది బోధించారు, అర్థం చేసుకున్నారు, అసలు విషయాన్ని గాలికి వదిలేశారు. నిజంగా ఈరోజు ఈ మాటలు మీరు వింటే బాధల్లో కూరుకుపోయిన వారికి, ఇబ్బందుల్లో పడిపోయిన వారికి, డిప్రెషన్ అనే ఒక డిసీజ్ చేత బాధపడుతున్న వారికి ఒక ఓదార్పు ఇచ్చాయి. మరలా జాగ్రత్తగా వినాలి. మానసికమైన క్షోభను అనుభవిస్తున్న వారికి, చెప్పుకోలేనంత భారం గుండెల్లో దాచేసుకున్న వారికి, వారిది ఏ విధముగా ఆ కష్టానికి వారికి సంబంధం లేకపోయినా కష్టం వచ్చే వాళ్ళ మీద అడిగిపోయిన వారికి, అంతా బాగుంది సవ్యంగా జరుగుతుందిలే అని కుటుంబం పచ్చగున్న కుటుంబాలు ఒక్కసారి బొగ్గుమని కుటుంబాలు రాలిపోయిన వారికి, ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యం పోయిన వారికి, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారికి, స్పీకర్లోతు సమస్యల్లోనికి విరిగిపోయిన వారికి దేవుడు మాట్లాడుతున్న అధ్యాయం
ఈ 38వ అధ్యాయం చాలా బ్యూటిఫుల్ వర్డింగ్ ఉంది అక్కడ. చూద్దాం ఒకసారి, నేను చదువుతాను మీరు చూడండి. చదువుతాను. అప్పుడు యెహోవా సుడిగాలిలోను ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చను. ఆగుతాం. 38 అధ్యాయాలు అంటున్నామంటే 38కి ముందు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? జీకే పెట్టి చెప్పండి, రెండే ఎక్కం బ్యాచ్ మనం చెప్పండి. 38 అధ్యాయాలకి ముందు ఇంకా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? క్షమించండి, మిమ్మల్ని చూసి నేను కనుక 38కి ముందు ఇంకా 37 అధ్యాయాలు ఉన్నాయి. ప్రశ్న, 37 అధ్యాయాల్లో ఏం జరిగింది? డిబేట్ జరిగింది, వాదోపవాదన జరిగింది. ఒక వ్యక్తికి కలిగిన శ్రమల్లో వాదార్పుకు బదులు మరింత ఊబులోనికి గెంటేడువులో డిబేట్ జరిగింది. కొందరు దేవుని పక్షమున, మరికొందరు తమ బాధ పక్షమున. కొందరు దేవుని హెచ్చించువారు, మరికొందరు దేవుణ్ణి నాలో ఏదో లోపాలు ఎదిగి నా మీద ఇన్ని శ్రమలు అనుగ్రహించాడని వాపోయేవారు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, ఇందులో దేవుణ్ణి సపోర్ట్ చేసి డిబేట్ చేసేది ఎవరు? దేవుడే నన్ను ఎలా చేసేసాడని బాధపడేది ఎవరు? బాగా వినాలి. నిజంగా ఈరోజు మనకి ఈ అధ్యాయం బాగా అర్థమైతే బాధల్లో ఉన్న వారికి సత్యం ఎలా మాట్లాడాలో మనకు అర్థమవుద్ది. మనం చేసే భయంకరమైన మిస్టేక్ ఏంటంటే, వాదార్చడానికి బదులు దేవుణ్ణి పరిచయం చేస్తూనే దేవుణ్ణి వారి లైఫ్లో విలన్న చేస్తాం. నా మాట అర్థమవుతుందో లేదో. 38 అధ్యాయాలకు ముందు 37 అధ్యాయాలు ఏమి నడిచిందంటే, ప్రార్థన వినబడుతుంది, విలపించడం కనబడుతుంది, ప్రలాపన కనబడుతుంది, సమాధానం లేని బ్రతుకు కొరకు కేకలు వినబడుతున్నాయి. ఒక నీతిమంతుడు నిర్దోషుడు అన్నీ పోగు చేసుకున్న తర్వాత బాగుందిలే అనుకున్నప్పుడు సమస్తాన్ని పోగొట్టుకున్న ఒక దిగజారుడు జీవితం కనబడుతుంది. మరలా నేను చెప్తున్నాను, తన మందలు పోయాయి, తన ఆస్తులు పోయాయి, తన పిల్లలు పోయారు, చివరికి ఆరోగ్యం కూడా పోయింది. ఎవరు అతగాడు? యోబు. యోబు గూర్చి బైబిల్లో ఎందుకు దేవుడు రాంచాడంటారే, ఈయన ఎంత బాధపడ్డాడని అయ్యో అని అంటామని కాదు, ఇంతకు మించి బాధలు మనకి ఏమీ కలగలేదని ధైర్యం తెచ్చుకుంటామని దేవుడు మన కొరకు రాయించాడు. అది ఇదే శ్రమల్లో మనం ఉంటే మనం ఏమైపోతాం చెప్పనా? నాస్తికులం అయిపోతాం మనం. ఇదే శ్రమలు మనకుంటే ఏం చేస్తాం చెప్పనా? దేవుణ్ణి మార్చేస్తాం మనం. ఇదే శ్రమలు మనకుంటే ఏం చేస్తాం చెప్పనా? ఉపశమనం కొరకు ఎదుగుతాం. ఎక్కడుంది ప్లేస్ అని? ఏంటి ఉపశమనం? మధ్యమ గుడుంబానా, ఇంకేమని చెప్పండి, కైనానా, గుట్కానా, ఇంకా స్త్రీ సంభోగమా? ఉపశమనం ఏదో ఒక విధముగా మైండ్ ఫ్రీ అవడానికి ఉపశమనాన్ని ఎదుగుతాం. కానీ యోబు మన జీవితాన్ని సవాల్ చేస్తున్నారట. ఆయన అంతర్గతంగా నలిగిపోతున్న పరిస్థితులు 37 అధ్యాయాలు రికార్డ్ చేశాడు. విషయం ఏంటంటే, అధ్యాయాలన్నీ మనకు వద్దు కానీ అధ్యాయాల్లో కీలకమైనవి 2-3 అధ్యాయాలు చెబుతాను, జ్ఞాపకం చేసుకోండి. విషయం ఏంటంటే, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మీద పడిపోయాయట. నేను అడుగుతున్నానండి, దేవుడు యోబుని బాగా ప్రేమించాడా, నిన్ను బాగా ప్రేమించాడంటే చెప్పండి ఒకసారి. ఎవరిని? యోబునే బాగా ప్రేమించాడు అంటాను నేను. పక్షపాతమా? దేవుని కంటే పక్షపాతం కాదు, కానీ తనను బాగుగా ప్రేమించు దేవుడు అనేకమైన శ్రమల గుండా తన పిల్లలను నడిపిస్తాడు. మరి మనల్ని ప్రేమిస్తున్నట్టు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎక్కువ చూపిస్తే చెప్పండి, ఆయన వదిలి చేడుకుపోతాం మనం. ఆయన ప్రేమ ఎలా చూపిస్తాడు అనుకుంటున్నారు? తీసుకొచ్చి నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద, ఎంపీటీసీ సీటు మీద, ఇంకా పంచాయతీ ప్రెసిడెంట్నో సీఎంనో పిఎంనో చేయడం, ఆయన మొట్టికాయల మీద మొట్టికాయలు వేస్తాడట. నీ హెల్త్ అయినా ఎగిరిపోవచ్చట, నీ బడ్జెట్ లెక్కలైనా తికమకైపోవచ్చట, నువ్వు కట్టుకున్నదే పోరా ఎందుకు ఈ జీవితం అనొచ్చట. మనవరు మనవరాలేని దగ్గరికి వచ్చి ఎలా కోలం చేస్తారట. ఇవన్నీ యోగ జీవితంలో ఉన్నవే, నేను కొత్తగా ఏం చెప్పట్లా.
ముక్కు దగ్గర చేయిబెట్టి మా తాత ఇంకా చచ్చిపోలేదేటని ఎదురు చూసే వంశం నీ దగ్గరకు వస్తుందట. ఎందుకు ఇవన్నీ జరిగాయంటే యోబుని దేవుడు అత్యధికంగా ప్రేమించాడు కనుక ఇవన్నీ జరిగాయట. అంటే దీనికి రెడీ అవుతామండి మనం. కరెక్ట్గా బడ్జెట్ లెక్కలు తేడా వచ్చి అంటే మళ్ళీ ఆదివారాలు కనబడం మనం లెక్క జమ అయ్యే వరకు. అవునా కదా చెప్పండి. ఏదో ఒకటి కట్టో, లేదా ఏదో ఒకటి కొనుక్కున్నాం, ఏదో ఒకటి దాచుకున్నాం, ఏదో ఒకటి ప్లానింగ్ చేసుకున్నాం. దీని కొరకు ఈ బడ్జెట్ ఏమన్నా తేడా వస్తే, నెలసరి స్కేల్ తేడా వస్తే ఆదివారం కూడా మానేయకుండా వెళ్ళిపోతాం. దేనికి మానేస్తాం? దేనికి? ఆదివారం మానేస్తాం, మానేయకుండా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడ మానేస్తాం? ఆదివారం మానేస్తాం, రూపాయి కొరకు పరిగెడతాం. నన్ను యోబు గారికి నీలానాల నెలసరి సరుకుల దగ్గర కాదు ప్రాబ్లం వస్తాయనికి. నీలానాల ఆయన ఏవో అప్పుల్లో కాస్తంత కూరుకుపోయాడనే ఆ బాధలు కాదు. ప్రాపర్టీ ఏది ఉందో మొత్తం ప్రాపర్టీ జీరో అకౌంట్ అయిపోయిందట. అంటే మనకు అయిపోతే, నేను చెప్తున్నాను, మనకు అయిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? నిజాయితీగా ఒప్పుకుందాం. దేవుడు లేడు, ఇంకెవడో లేడు, చెప్పండి. బతుకుంటే ఏదో ఆకు ఫ్రై చేసుకుంటారట. ఏమాకది? ఆ ఆకన్నా తిందాం. ఈ బైబిల్ పట్టుకుంటే కుదిరేలా లేదురా అబ్బాయి, చెప్పు మరి, నీ వెనకాల నేను పరిగెడతాను, సంపాదించుకుందామని దాచుకునేంతవరకు, జేబీ గల్లా నిండేంతవరకు అమ్మయ్యా అనిపించింది మన మనసు మనకి. నిజంగా యోగ జీవితం ఎన్ని మార్లు చదువుకున్నా చాలా నూతనంగా ఉంటుందండి. ఏమంటున్నాడంటే, తనకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ పోయి అంట చూడండి. ఎంత సంపద ఉందో చూడండి, చక్కటి ఇమేజ్లు అవి. గొడ్డు గోద, ఆ ఎకరాలు ఎకరాలు ల్యాండ్ కనుసూపు మేర ఆ ఈస్ట్ కంట్రీస్లో యోబుని మించిన ఆస్తిపరుడు ఎవడు లేడని ఇంట్రడక్షన్ మనకు చెప్తుంది. ఆయన ఎంత సిరి సంపదలు కలిగిన అంటే స్టిల్ ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్లో ఆ భూభాగాలలో యోబు అనే ఒక పేరు ఎత్తితే ఆ ఏరియాలో ఆ ఏడాది సుమారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఈ ఏరియాలో పెద్ద మనిషి ఎవరంటే, మోతుబారు ఎవరంటే, ఎవరి పేరు చెప్తారు? యోబు గారి పేరు చెప్తారు. నేను అడుగుతున్నాను, అన్ని వద్దిగాను మనకి, అందులో ఆవో గేదో ఉంటే నువ్వు ఆదివారం చచ్చిపోతావా? మో పట్టుకుని వెళ్ళిపోతావు ఎక్కడికి? గడ్డికి. అది అన్ని వద్దు కానీ 4 గొర్రెలుంటే నువ్వు వస్తావా? గొర్రెలు తోలుకెళ్ళాలి టయానికి, ఇబ్బంది లేకపోతే సాయంత్రం కనపిన సోనన్న అయ్యే బాయ్ అందుకే తోలికెళ్ళిపోయామని చెప్తారట. నేను చెప్తా, 4 గొర్రెలుంటే దేవుని దగ్గర ఉండు, ఒక బర్ర ఒక ఆవు ఉంటే దేవుని దగ్గర ఉండు, ఇన్ని ఉన్నా ఆ పెద్ద మనిషి ఎవరి దగ్గర ఉన్నాడట? దేవుని. అందుకే ఇవ్వడం మనకు, నేను చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఎంత ఇవ్వాలో అంతే. ఎక్కువిస్తే దేవుడు ఎంక చూడు, నువ్వు తక్కువ ఇచ్చినా దేవుడు ఎంక చూడు, మనకు ఎలా ఉన్న ప్రాబ్లమే. అందుకే దేవుడు మనం తీసుకొచ్చి అటు మధ్య తరగతి కాదు, అటు దిగువ తరగతి కాదు, అలా పడేసి బతికే రబ్బాయి అన్నాడు. అంతే ఇక నువ్వు ఎంత ప్రార్థన చేయి, 10 ఆవులు ఈ ప్రభువాన్ని ఇవ్వడు. ఎందుకు? ఆవులు తోలికెళ్ళిపోతావు నువ్వు ఆదివారం మానేసి. 100 గొర్రెలు ఈ ప్రభు అంటే 100 ఎందుకు? ఒక 20 గొర్రెలు ఈ ప్రభు అంటే ఏం చేస్తావు? దాన్ని ఇంకా సంతానోత్పత్తి ఏం చేయాలని యూట్యూబ్లో సీరియస్గా చూస్తావు, చూస్తావు చూడవా? అందుకే దేవుడు ఇవ్వడు. ఆయనకి చూడండి ఎన్నో ఇచ్చాడట, అవన్నీ ఇస్తే ఆ బిజీ లైఫ్లో దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మానేలేదట. వెరీ గుడ్ పర్సనాలిటీ యోబు గారు. ఎంత బాగుందంటే ఆస్తులు పోయాయట. సరే, ఆస్తులు పోయాయి, బాగానే ఉంది పరిస్థితి అనుకునేసరికి యోబు గారికి అన్నయ్య ఉన్నాడని ఉంది అక్కడ. యోబు గారు అన్నింటికి కుశలముగా కుటుంబాన్ని, తమ్ముడి యొక్క కుటుంబాన్ని, యోబు గారు తమ్ముడు, ఆయనకి తమ్ముడు కుటుంబాన్ని లంచ్కి ఆహ్వానించారు. పిల్లలందరూ వెళ్ళారు, మరి వెనక వస్తానని చెప్పాడు ఏంటో నాకు తెలియదు, మరి అక్కడ లేదంత ఎవరు. ఇంకా ఈలోపు కుటుంబంలో వీళ్ళ ఆవిడ ఈయన తప్ప పిల్లలందరూ, కూతుర్లు కొడుకులు ఎక్కడికి వెళ్ళారట? వాళ్ళిచ్చే చెప్పండి మెనూకి న్యాయం చేయడానికి వెళ్ళారు. అందరూ భోజనం చేస్తున్నారు. ఆ పిల్లలు మంచోళ్ళ అంటే వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు అండి. ఎంత మంచోళ్ళు అంటే నెమ్మదస్తులు, చక్కగా ఉంటారు, బాగుంటారు. వాళ్ళ మంచోళ్ళని మనం ఎలా చెప్పగలమంటే, యోబు గారు ఎవ్రీడే
వాళ్ళ లోపాలు ఏమన్నా ఉన్నాయేమని ఏ రోజు బలియాగం ఆ రోజు పాప పరిహార దుప్పు బలి తన పిల్లల అకౌంట్లో ఇచ్చేస్తున్నాడట. తన పిల్లల విషయంలో ఏ మరక మచ్చ లేకుండా చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాడట. ఇలా కూతుర్లు ఎదిగొచ్చారు, కొడుకులు ఎదిగొచ్చారు, ఇక రేపో మాపో ఆ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి. వయసు వచ్చిన కూతురు ఇంట్లో తిరిగితే నిజంగా చూడండి ఆ సంబరం వేరు, అవునా కదా? చక్కగా అనిపిస్తుంది, చక్కగా తల్లిలా అలా తిరుగుతున్నప్పుడు ఒక పక్షాన రేపు వెళ్ళిపోద్దేమో అని బాధ ఉంటుంది, మరో పక్షాన నా కూతురికి త్వరలోనే శుభకార్యం జరుగుతుంది. వయసు వచ్చిన కొడుకు అలా కలముని తిరుగుతున్నాడు అనుకోండి, తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? రేపు మా పోయుడు మా ఓడు చెప్పండి, మా ఓడు సంసార కాబోతున్నాడు అని వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఇలాంటి ఫీలింగ్స్ యోబు గారికి ఉంటాయో ఉండవచ్చు చెప్పండి. వయసు వచ్చిన కొడుకులు ఉన్నారు, వయసు వచ్చిన కూతుర్లు ఉన్నారు, ఇలాంటి టైంలో భోజనం చేస్తూ చేస్తూ ఉండగా సుడిగాలి ఆ ఇంటిని తాకి తన అన్న ఇంటినంతటిని పడగొట్టేసి ఆ గోడలు ఆ బరువులు ఆ కూతుర్లు కొడుకుల మీద పడిపోయి చచ్చిపోయారు. ఈ వార్త వెంటనే మోసుకొచ్చాడు మరొకడు, కూతుర్లే కదయ్యా కొడుకులు కూడా చచ్చిపోయారు. యోబు ఏం మాట్లాడలేదు, అలా ఉండిపోయి ఉంటాడు పాపం. ప్రాపర్టీ పోయింది, అక్కడే సగం ప్రాణం పోద్దు మనకైతే. ఆస్తులు పోయినంటే ఆస్తుల కన్నా ఎక్కువ సంతానం పోయింది. సరేలే అనుకుంటున్నప్పుడు, ఏదోలా ఇచ్చేద్దాంలే జీవితం అనుకుంటున్నప్పుడు జీవితంలో ఆరోగ్యం కూడా పోయిందట. నిజంగా చెప్పండి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఒక మనిషికి వస్తే ఆ మనిషి ఎలా బతకాలనుకుంటాను నేను అడుగుతున్నాను. ఆస్తులు పోయి పిల్లలు పోయి చివరికి లే నేను ఏదోలా బతుకుతాం అనుకుంటే తిన్నది కూడా వంట పెట్టనంత అనారోగ్యం దాపరిస్తే ఆ జీవితం ఏమైపోవాలి? సావే శరణ్యం అని ఎత్తుక్కుంటాం. యోబుకి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడట. డిప్రెషన్ అంటే ఎలా ఉంటుందో నేను చూశానండి, చూసిన వాళ్ళు కూడా అడగండి ఎలా ఉంటుంది చెప్పనా. నిజంగా ఆ టైంలో మనకు గుండె వేగంగా కొట్టుకుంటుంది, చాలా వేగంగా, నిద్ర పట్టదు, తినాలనిపించదు. ఆ టైంలో నీకు రకరకాల వంటకాల ఐటమ్ తెచ్చి నీ ముందెట్టినా నీకు ఏవగింపు తప్ప తినాలన్న ఆశ కూడా రాదు. ఆ టైంలో ఎక్కువ నేను పిలిచే ఒకే ఒక్క మాట నీ హృదయంలో ఏంటి చెప్పనా, త్వరగా చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. యోబు గారు నేను అడుగుతున్నా, మనలాంటి చిన్న చిన్న డిప్రెషన్స్ కాదు ఆయనకి, చాలా చాలా భయంకరమైన తుఫాను లాంటి పరిస్థితి ఆయన జీవితంలోకి వచ్చేసిందట. అన్నీ జరిగినాయని ఎన్నో అధ్యాయాలు చెప్తున్నాయి, ఈ 37 అధ్యాయాలు చెప్తున్నాయి. మొదటి అధ్యాయంలో డిస్కషన్ జరుగుతుంది ఈ ప్రాబ్లంకు ముందు ఏం జరుగుతుందంటే రెండు మహాశక్తులు ఒక మనిషి కోసం డిస్కషన్ చేసుకుంటున్నాయట. ఏంటవి? రెండు మహాశక్తులు, ఒకటి దేవుడు, రెండు సాతాను. భూమి మీద పచ్చగా గడుపుతున్న కుటుంబం కొరకు డిస్కషన్ స్టార్ట్ అయిందట. ఏమనంటే ఆస్తులు ఎక్కువయ్యాయి, ఆర్థిక పరమైన లాభాలు వస్తాయి, లాభాలు దించాయని కాదట, మరి దేని కొరకు డిస్కషన్ జరిగిందంటే క్యారెక్టర్ కొరకట. దేని గురించి? క్యారెక్టర్. నా యోగి సంగతి వింటివా అని పెద్దయిన అడుగుతున్నాడు ఎవరు? దేవుడు. ఆ సభలోకి వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చున్న ఆ సభలో లేదా ఆ మీటింగ్లో యోగు గురించి ఒక పాయింట్ లేపి అపోజిషన్కి అప్పగించి మా ఓడి సంగతి తెలుసా నీకు అని అడిగాడట. నేను అంటున్నాను అలా అడుగుతున్నాడంటే అప్పటికే చాలా సంతోషపడిపోతున్నాడు ఎవరిని చూసి? యోబుని చూసి. పనిలో పని అనుకున్నాడు, నా బిడ్డలో ఇంకా కనిపించని మరకలు మచ్చలు అవి కూడా తుడిచేయాలనుకున్నాడు యోబు జీవితంలో. అందుకు దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాడు కూడా అడిగాడు ఏమని, ఎందుకుండడు భక్తి కానీ ఎక్కడ చెయ్యేస్తే అక్కడ బంగారం అయిపోతుంది, ఎక్కడ అడుగెడితే ఆ భూమి పండిపోతుంది, ఆయన ఏ పని చేసినా దీవెనలే దీవెనలు, మరి భక్తి కొండిపోతే ఎలా ఉంటాడు ప్రభా అన్నాడు. అయితే అప్పుడు దేవుడు అన్నాడు, ఉన్నా లేకపోయినా నా కొడుకు నా కొడుకే అన్నాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా నా బిడ్డ నా బిడ్డే అన్నాడు. పర్మిషన్ ఇవ్వండి సార్ అన్నాడు ఎవరు? మన బ్రదర్ ఆడు ఎవడాడు? సాతాను.
సరే వెళ్ళు అన్నాడు. వచ్చేసాడు వేగంగా, టకా టకా టకమని ప్రాపర్టీ దగ్గర నుంచి చెప్పండి. వారి యొక్క బిడ్డల వరకు అందరినీ నేల మొలకలతో సహా తుడిసేసాడట. అయిపోయింది. ఇద్దరు డిస్కషన్, ఒక వ్యక్తి మీద క్యారెక్టర్ విషయంలో డిస్కషన్ జరిగింది. ఇలా నడుస్తూ 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 రాగా 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 మూడో అధ్యాయంకి వచ్చేసరికి, ఇప్పుడు నేను చెప్పిన వివరణంతా మీకు కనబడుతుంది. ఆ మూడో అధ్యాయంలో పరిస్థితి అంతా ఘోరాతి ఘోరంగా మారిపోయింది. పరిస్థితి చాలా చాలా దారుణంగా మారిపోయింది. ఆ టైంలో ముగ్గురు స్నేహితులు వచ్చారట. ఎవరు? ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురు స్నేహితులు వచ్చి ఏం చెప్తున్నారంటే, వాళ్ళు మాట్లాడి 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 యోబును అసలు మాట్లాడినవాళ్ళు. బాగా వినాలి. బాధలు ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సెన్సిటివ్ విషయం ఏంటంటే, బాధలు ఉన్నవాడిని కాస్తంత మాట్లాడినవ్వాలి. గుర్తెట్టుకోండి. ఎప్పుడండి మనం వెళ్ళి పెద్ద పెద్ద క్యాసెట్లు వేస్తాం అక్కడికి వెళ్ళి, ఆ క్యాసెట్ అక్కడికి ఎక్కదో గుర్తెట్టుకోండి. అన్ని మాట్లాడినవ్వాలి. మాట్లాడు, ఏం మాట్లాడతాం. ఆ లోన్ ఉన్నదంతా చెప్పుకుంటాడు. వాడికి ఏం జరిగిందో ఆడు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చెప్తాడు. మాట్లాడినవ్వాలి. యోబు స్నేహితులు ఏం చేస్తున్నారంటే, యోబుని ఏం మాట్లాడినవ్వట్లేదట. బాగానే వచ్చారు, సంజయ్ చెప్పినట్టే మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. కానీ విషయం ఏంటంటే, చాలాసార్లు మనం చేసే తప్పే మనకన్నా ముందటి తరాలు ఈ పెద్దలు చేస్తున్నారు. చాలా పెద్ద వయసు వాళ్ళది, చిన్న వయసు ఏం కాదు. వృద్ధాప్యానికి దగ్గరకు ఉన్నారు యోబు, యోబు స్నేహితులు. అలాంటి టైంలో యోబు గారు స్నేహితులు ఏం చేస్తున్నారంటే, యోబుకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదట. నెక్స్ట్ భయమైన మాట ఏంటంటే, దేవుడు మాట్లాడడానికి కూడా టైం ఇవ్వట్లేదట. అర్థమవుతుందా? యోబు మాట్లాడడానికి టైం ఇవ్వలేదట. సరే, ఈ పరిస్థితుల్లో దేవుడు ఏమన్నా మాట్లాడతాడా అని యోబు విశ్వ ప్రయత్నాలు చేస్తే ఆ దేవుడు మాట్లాడడానికి కూడా టైం ఇవ్వట్లేదట. మరి ఎవరు మాట్లాడుతున్నారంటే, దేవుని పక్షాన్ని ముగ్గురే మాట్లాడేస్తున్నారట. యోబు ఏం చేశాడు కూడా ఇలా ముగ్గురే మాట్లాడే, ఇంకా అంత మాట్లాడేసింది ఎవరు? వీళ్ళు ముగ్గురేనట, మొత్తం మాట్లాడుతున్నారు. అలాంటి టైంలో చాలా బాధల్లోకి వెళ్ళిపోయాడు యోబు గారు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. అన్ని పరిస్థితులు నడిసి 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 రాగా 38వ అధ్యాయం సరికి వచ్చేసరికి సర్వోన్నతుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇలాంటి టైంలో సర్వోన్నతుడు ఏం చేయాలి? ఆరోగ్యం పోయింది యోగికి. చూసారు ఎలా కూర్చున్నాడో? ఆ పెద్ద మనుషులందరూ పైన కూర్చున్నారు. అలా కూర్చుని దిగేలుగా ఉన్నప్పుడు భోజనం లేదు, పెట్టే వాళ్ళు లేరు, పోనీలే, వాళ్ళ ఆవిడ అప్పుడప్పుడు వచ్చి క్యారేజీ ఇస్తుందేమో అని అనుకుంటే, వాళ్ళ ఆవిడ ఏమనుకుంటుంది చెప్పనా, ఇంకా బతుకున్నాడేటి అనుకుంటుంది. ఇంకా పోలేదేంటి, ఇంకా చచ్చిపోలేదని భార్య డైలాగ్ చెప్తుందట. నువ్వైతే బతుకున్నా కానీ నేనైతే ఎప్పుడో చెప్పండి చచ్చిపోదు, నీకు పౌరుషం లేదన్నట్టు మాట్లాడుతుందట. భార్య వలన కూడా ఆదరణ కాదు కదా నేను అనుకుంటున్నాను, భోజనం కూడా ఆయనకి లేదేమో. ఎందుకంటే బాగున్నప్పుడే కదండి భార్య మన వెనకాల జేబులో చేయటి తిరుగుతుంది. మనం రోడ్డు మీద పడిపోయాం అనుకోండి, భార్య కూడా అంటుంది ఆయన ఎవరో నాకు తెలదు అంటది. అంటది అందా ఖచ్చితంగా అంటది. నువ్వు బాగా ఒక మంచి అన్ని పొజిషన్లో బాగున్నావు అనుకోండి, ఎవరనుకుంటున్నారు ఆయన, జేమ్స్ గారు ఎవరనుకుంటున్నారు, మా ఆయన అని చెప్తుంది. ఏమీ లేవు, జేమ్స్ గారు సిరిగిపోయిన బట్టలు అరిగిపోయిన దుప్పట్లు మీద కప్పుకొని తిరుగుతున్నాడు అనుకోండి, ఆయన ఎవరు మాకు తెలియదు అని అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అంటారు. పొజిషన్ అంత బ్యాడ్ అయిపోయింది, ఆమె కూడా మనలాంటిదే అన్నదే. నీ అడ్రస్ చెప్పు కూడా అనుకుంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు, ఆధార్ కార్డులో నీ పేరు తీయించేద్దాం అనుకుంటున్నా అంటది. ఇంకా వైఫ్ ఆఫ్ జాబ్ యోబు అని ఉంది, నాకు నచ్చట్లా, తీసేద్దాం అనుకుంటున్నాను అన్న అంటది. అలాంటి టైంలో వచ్చి అంటుందట, చచ్చిపోండి సార్ అంతే. ఇన్ని పరిస్థితుల మధ్య దేవుడు వచ్చి ఏం చేయాలి చెప్పండి. 38 అధ్యాయం. ఓ పక్కనేమో స్నేహితులు అనుకున్న వాళ్ళేమో నీదే ఏదో తప్పు, లేకపోతే నీకు ఇంత కష్టం ఎందుకు వస్తుంది అన్నారట. ఎవరు? స్నేహితులు. నీ మిస్టేక్ లేకపోతే దేవుడు నిన్ను ఎందుకు సడన్గా మెరుపు దాడిలో నీ జీవితం ఎలా అయిపోద్ది? నువ్వే అది చేసుంటావు, మా దగ్గర చెప్పకపోయినా ఆయన దగ్గర ఒప్పుకో. అయినా నువ్వు తప్పు అంటే ఒప్పుకోవేంటి? నీ తప్పు లేదంటావేంటి? దేవుడే నిన్ను బాధ పెట్టేసి, దేవుడే నిన్ను తొక్కేయాలని చూస్తున్నాడని దేవుని తప్పుపడుతున్నావా? దేవుడిని అన్నావంటే మాట మర్యాద ఉండదు అన్నారట. ఎవరు? దేవుని సపోర్ట్ వాళ్ళు. దేవుడిని అన్నావంటే మాట మర్యాద ఉండదు, నీ తప్పు అది ఒప్పుకో అన్నారట.
ఇన్ని ప్రశ్నల మధ్య ఇన్ని బాధల మధ్య వాళ్ళ ఆవిడ ఇబ్బంది మధ్య అనారోగ్య పరిస్థితుల మధ్య బూడిదలో కూర్చొని బోరని ఏడుస్తున్నప్పుడు దేవుడు వచ్చాడు. సుడిగాలిలో వచ్చాడు. ఆ సుడిగాలిలో దేవుడు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి చెప్పండి. ఫస్ట్ మనం అయితే ఏమనుకోండి చెప్పనా, మడియర్ సన్ యోబు నీ తప్పేమీ లేదని ఎక్స్పెక్ట్ చేస్తామా. కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పనా, ఒరే అబ్బాయి కొన్ని ప్రశ్నలు అడుగుతాను నాకు ఆన్సరు చేయి. ఈ టైంలో క్వశ్చన్ అవర్ అవసరమా చెప్పండి, అనిపిస్తుందా లేదా మనకి. మళ్ళీ క్వశ్చన్స్ అవి జీకే బుక్లో కూడా దొరకవు, వెతికినా ఇప్పటికే దొరకవు, ఎప్పటికీ దొరకవు కూడా. అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారట ఎవరిని, యోబు గారిని. ఇన్ని సమస్యల్లో ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇన్ని ప్రశ్నలు అడగడం దేనికి, ఆంతర్యం ఏంటి, అదే ఓదార్పు. ఏదో ఉందండి, దేవుడు ఓదార్చే విధానం వేరు, మనం ఓదారుస్తున్నామని దేవుణ్ణి విలన్ చేసే విధానం మందు వేరు. అందుకే చూద్దాం ఎంత బాగుందో చూడండి. యో అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు. ఆగుదాం అక్కడ. ప్రతి వర్డ్ పథకండి వచ్చిన వరకు మనకు చాలా అవసరం. మెయిన్ వర్డ్స్ ఉన్నాయి అక్కడ. ఏమంటున్నాడు చూడండి, సుడిగాలిలో నుండి ప్రత్యక్షమై అన్నాడు. ఏంటట, సుడిగాలిలో నుండి ప్రత్యక్షమై. ఏడ్చేవాడి దగ్గరికి ఎవరైనా వస్తే ఫస్ట్ మనం ఏం కోరుకుంటాం, హగ్. ఈ మధ్య బాగా ఫ్యాషన్ కదండి, ఎవరన్నా ఏడుస్తున్నారనుకోండి వెంటనే ఏడకు నాన్న అని ఇలా తీసుకుంటాం అన్నమాట. చిరంజీవి గారు ఈ మధ్య అక్కడికి వెళ్ళారు, చూసారా వార్తల్లోనే లేండి. చూసిన తర్వాత ఇవన్నీ హగ్గింగ్లు, కాస్తంత పైసలు ఉన్న వాళ్ళకి బాగా ఫ్యాషన్ అయింది. ఇంకా విషయం ఏంటంటే, ఏదో ఒకటి ఏ టిష్యూ పేపర్ ఇస్తాం, ఇచ్చి కొంచెం కళ్ళు తుడుచుకోండి అంటాం, ఏ కచ్చిపో ఇస్తాం, లేదా ఏ టవలో ఇస్తాం, లేకపోతే మనమే చేతులతో చెప్పండి తుడుస్తాం. దేవుడు ఏమీ చేయట్లేదట, రావడం రావడమే దూలు లేపుతున్నాడట. దేవుడు ఏం చేస్తున్నాడు, సుడిగాలిలో ప్రత్యక్షమై. సుడిగాలిలో ప్రత్యక్షం అవడం ఏంటి, ఏ కచ్చిపోయేదో లేదో ఏదో బాధపడకు యోబు, నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాను, నీ జీవితం నూరంతలు కాబోతున్నాను అనుకుండగా సుడిగాలిలో ప్రత్యక్షం అవడం ఏంటి, బాధల్లో బాధ ఏంటి చెప్పనా. యోబుకి సుడిగాలి పేరు చెబితే చెప్తున్నాను, భయము బాధ తిక్క రేగిపోద్ది. ఎవరికి, యోబుకి. ఎందుకు చెప్పండి, సుడిగాలితో చాలా సేదు అనుభవాలు ఉన్నాయి. ఎవరికి, యోబు గారికి. 36 అధ్యాయాలు ముందు ఏం జరిగిందో మనకు తెలుసు. 38, 37, 30 నుంచి అలా డౌన్ అవుతూ వెళితే, ఆ 1వ అధ్యాయం ఈ ఖాతాలో వేసుకుంటే ఆ 2వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. 1వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి ఒకసారి. 1వ అధ్యాయం సుడిగాలి చేత ఎన్ని సేదు అనుభవాలు ఉన్నాయి చూడడానికి ఒకసారి. 1వ అధ్యాయం 18-19 వచనాలు అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు తన అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరస పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది యవనముల మీద పడినంతున వారు చనిపోయిరి. బాగుండండి. సుడిగాలి చూసిన వెంటనే యోబుకి ఎవరు గుర్తొస్తారు, చచ్చిపోయిన తన తీపి జ్ఞాపకాలైన కొడుకులు కూతుర్లు గుర్తొస్తారు. బాధల్లో ఉన్నవాడికి మరింత బాధ ఏంటో చెప్పనా, ఆ సుడిగాలి ఎదురు రావటం. ఇదే నా కొడుకుని కూతుర్ని పట్టును పెట్టుకుంది, ఈ ప్రమాదమే నా కుటుంబాన్ని మొలకలతో సహా చంపేసింది, ఈ సుడిగాలే నా కుటుంబాన్ని నా ఆస్తులను ఊడ్చేసింది, ఈ సుడిగాలని ఖచ్చితంగా యోబు గారికి ఆ జ్ఞాపకాలు వస్తాయా రావా. వస్తాయని దేవునికి తెలుసా తెలియదా, మరి తెలిసినా ఇంకా ఏ యాంగిల్లో కూడా దేవుడు యోబుకి ప్రత్యక్షం అవ్వకుండా సుడిగాలిలోనే ఎందుకు ప్రత్యక్షం అవుతున్నాడు. అది ఇప్పుడు ఈ అధ్యాయం మనకు కావాల్సింది. మోషేకి పొదలో కనబడ్డాడు, యాకోబుకి దర్శనంలో కనబడ్డాడు,
ఒక్కొక్క భక్తుడికి ఒక కోలా కనబడ్డాడు. ఏదొక యాంగిల్ తీసుకోకుండా యోబుకి సుడిగాలే ఎందుకు? ఆ సుడిగాల్లో చేదు జ్ఞాపకాలే కాదు, జీవితాన్ని ఎలా చూడాలో కూడా నేర్పించే జ్ఞాపకాలు యోబుకి పోగొట్టబోతున్నాడు. దేవుడు గుర్తెట్టుకోండి, చాలా గంభీరమైన సంగతులు ఉన్నాయి. సుడిగాలిలో నుండి యెహోవా యోబుకి ప్రత్యక్షమై, యెహోవా దేవుడు, బైబుల్ దేవుడు యోబుకి ఎలా ప్రత్యక్షమయ్యాడంటే తన కుటుంబ నాశనం చేసిన నాశనంలో నుండే ప్రత్యక్షమయ్యాడట. బాగా ఒక విషయం చెప్పనా, దేవుడు బాగా ఎప్పుడు అర్థమవుతాడు చెప్పనా? నేను చాలాసార్లు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. మీకు ఏదైతే బాధగా, ఇబ్బందిగా, సమస్యగా ఉంటుందో ఆ టైంలోనే దేవుడు మనకు బాగా అర్థమవుతాడు. ఒకసారి సోమరాజు అని చెప్పాడుగా, ఉదాహరణ చెప్తున్నా. అప్పటి వరకు లెక్క వేరు, అప్పటి నుంచి లెక్కేరు. ఈ రెండు లెక్కల మధ్య ఏ లెక్క తేలిందంటే అన్నకు కరోనా వచ్చింది. ఎవరికి? సోమరాజు అని. ఆయన మాట్లాడే తీరు చూడండి ఎలా ఉంది. అప్పుడు నాకు ఎవరెవరు నా వారు, ఎవరెవరు బయటి వారు, ఎవరెవరు నాకు వాదార్చేవారు, ఎవరు నా బాగును జీవితాన్ని కోరిన వారన్న మాట ఎలా చెప్పగలిగాడు? బాధలోనే చెప్పగలరు. ఆ బాధలో అన్న మాట ఏంటి తెలుసా? నేను దేవుని వలన తప్ప ఇక దేని వల్ల ఈరోజు నేను బతికి లేడన్నాడు. అతనే కాదు, ఎవరైనా దేవుణ్ణి బాగా చూసేది ఎప్పుడు చెప్పనా? కష్టము, ఇబ్బంది, సమస్యల్లోనే దేవుడు మనకు బాగా దగ్గరైపోతాడండి. మనం దేవునికి దగ్గరికి వెళ్ళిపోతాం, దేవుడు మనకి దగ్గరికి వస్తాడు. ఆయన హృదయ స్పందన మన హృదయ స్పందన దగ్గరైపోతుందట. నిజంగానండి, యోబు గారి జీవితంలో ఎందుకు సుడిగాల్లో నుంచి వస్తున్నాడంటే నీ చేదు జ్ఞాపకాలే నీ బాధకి సమాధానం అవ్వాలి. నేను చెప్తాను యోబు కంగారు పడక. అయితే ఈ డిబేట్లో ఈ ముగ్గురే కాకుండా వీడెవడో నాలుగోడు వచ్చాడు. వీడెవడు అని అడిగాడు ఎవరు? దేవుడు అడిగాడు. చూడండి ఎందుకంటే మంచిది, నేను అడుగుతున్నాను అనుకుంటారు. రెండో వచ్చింది, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న ఈడెవడు? ఈ నాలుగోడు. మీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు నేను చెదపురుగులా తినేశారు ఆ ముగ్గురు, ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టేశారు నీ స్నేహితులు, ఇప్పుడు వీడెవడో పెద్ద జ్ఞానం అనుకుని నీ ముందుకొచ్చి వీడెవడు? ఆలోచన లేని మాటలు చెబుతున్న వీడెవడు అని అడిగాడు. ఎవరో చెప్పనా? తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొని ఎక్కువ మాటలు మాట్లాడుతున్న ఒక అమాయకుడు. దేవుని దృష్టిలో నేను చెప్తున్నా, తన దృష్టిలో తాను జ్ఞానం అనుకుని తన దృష్టిలో తాను ఏదో అనుభవంతో మాట్లాడుతున్న మీ పెద్దోళ్ళకి ఏమీ తెలియదు, మీరు నోరు ముయ్యండి, నాకన్న వయసును తప్ప నాకున్నంత అనుభవం మీకు లేదని బిల్డప్ కబుర్లు చెబుతున్న ఒక మధ్య వయస్సుకుడు. ఎక్కడున్నాడు గాడు? 34వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 34వ అధ్యాయం మొదటి వచనండి. అప్పుడు ఎలీహు మరల ఇలాగూ చెప్పసాగను, జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గడి, చెవి మాటలను పరీక్షించు. చూడండి అతని ఫిలాసఫీ ఎలా ఉందో చూడండి. ఎవరైనా ఎలీహు, ఇంకా అడ్రస్ మనకు క్లియర్గా కావాలి అంటే 32వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. యోబు తన దృష్టి యందు తాను నీతి మంత్రుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించరు. ఎంత క్లియర్ కట్గా ఉందో చూడండి. మళ్ళా చదువుతాం, యోబు తాను దృష్టి యందు తాను నీతి మంత్రుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పటం మానేశారు. యోబు గారికి ఓదార్పు ఇవ్వడం మానేశారట ఎవరు? స్నేహితులు. ఎందుకు ఇవ్వడం మానేశారంటే వాళ్ళు ఏం చెప్తున్నారట? వాళ్ళు అంటున్నారట, నీదే ఏదో తప్పు ఉంది, లేకపోతే నీ కొడుకులు ఎందుకు చచ్చిపోతారు, నువ్వేదో పాపం చేస్తుంటావు అన్నారట. ఎవరిని అండి? మాటలు చాలాసార్లు మనం తోలుతుంటామండి. జాగ్రత్త, ఎవడ జీవితంలో అన్న నష్టం జరిగినప్పుడు మనం అనే ఘోరమైన పాపంతో కూడుకున్న మాట అని చెప్పిన, నువ్వేదో చేసేవరా అందుకే నీకు ఇలా జరిగిందంట. నేను చెప్తున్నాను, ఇలాంటి మాటలు భయంకరమైన ఆధ్యాత్మిక రోగాన్ని పుట్టిస్తాయి. గుర్తెట్టుకో, నువ్వెవరు ఎదుటోళ్ళు లోపాలు ఎత్తి నీకు ఇంతకే జరిగిందనడానికి నువ్వు జడ్జివా? దేవుని పక్షాన్ని ఏమన్నా న్యాయవాదివా?
బాధలో కలిగిన వారిని మనం ఓదార్చాలి తప్ప నువ్వేదో చేసేవారు నీకు ఎలాగా జరిగిందంటే నిన్నేమనాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యకాలంలో కూడా జరిగిందంటే బిడ్డ చచ్చిపోయి వాళ్ళు ఏడుస్తుంటే బిడ్డ లేక వాళ్ళు డాక్టర్లు తప్పుతూ వాళ్ళు చచ్చిపోయారు. డాక్టర్లకు చేతగాక వాళ్ళకి నార్మల్ డెలివరీ రాక బిడ్డ చచ్చిపోయి వాళ్ళు ఏడుస్తుంటే వెనకాల డైలాగులు ఏంటి చెప్పినా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో తప్పు చేసి ఉంటారు అందుకే బిడ్డ చచ్చిపోడాడుతున్నారు అంటే ఈ గాడిదలను ఏమనాలండి, ఈ గాడిదలను ఏమనాలి చెప్పండి, తప్పు కదండి. వైద్యులకు చేతగాక బిడ్డను చంపేస్తే వాళ్ళేదో నష్టం ఎదురు చూడడం చూడకుండా వాళ్ళకి నిండు బిడ్డ చచ్చిపోతే వెనక మాట్లాడే మాట ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పు పిల్లలు కొట్టిందట, పండ్రా ఆ రచ్చబండ్లకు ఆ బజార్లోకి పోయి అక్కడ కూర్చున్నాడు సోదుకోరులు చెప్పుకోండి అంటాడు దేవుడిని అని చెప్తుంది. మనం దేవుని బిడ్డలు, మనం వాదార్పునివ్వాల్సిన వారమే తప్ప ప్రేమించవలసిన వారమే తప్ప ఎదుటోళ్ళ నష్టాలకి తోకాలు వేస్తూ కూర్చోడానికి వీళ్ళేది గుర్తెట్టుకోండి. వీళ్ళు అంటున్నారట, నీ దృష్టికి నువ్వు పెద్ద ఏ తప్పులేదు అనుకుంటున్నావు, నీదే తప్పు, నువ్వు ఒప్పుకొని ఒప్పుకోకపోయినా, నువ్వు తప్పు చేసో ఒప్పుకుంటూ ఒప్పుకోబో లేకపోతే మానే అన్నారట. నేను ఒప్పుకుని అన్నాడు మౌనంగా. ఎవరు? దేవుడు నన్ను టెస్ట్ చేస్తున్నాడు, ఈ పరీక్షలనే నాకు పెడుతున్నాడు. నా ఆరోగ్యం పోయినా, నా ఆయుష్ తరిగిపోయినా, నా పిల్లలు పోయినా, నా పరిస్థితి ఘోరమైపోయినా నా దేవుడు సజీవుడు కనుక ఏదో చేస్తున్నాడు. చేయిని అనుభవిస్తాను, ఇంకా ఏదో చేయని చేయని, ఆయన అండర్లోకి నన్ను తీసుకున్నాడేమో చేయని అని అంటుంటే వీళ్ళు అన్నారట, నీ తప్పు లేదని అంటున్నావు అంటే దేవుడిదే తప్ప అన్నారట. ఇవన్నీ అజ్జేలు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కనబడతాయి. నీ తప్పు లేదంటున్నావు అంటే దేవుడు నిన్ను పరీక్షించి దేవుడు తప్పు చేశాడనా, సరే నీతో వాదించడం టైం వేస్ట్ కానీ వదిలే అన్నప్పుడు నాలుగోడు వచ్చాడట. అతగాడి అడ్రస్ చూడండి ఎలా ఉందో. అప్పుడు రాము వంశస్థుడు, మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, రాము అనగానే అక్కడ శ్రీలంక దగ్గర ఉంటుంది అదేనండి అనకండి, అది కాదు, ఆ రాము కాదు, ఈ ఓడింగే ఆ ప్రజలే చెదిరిపోయి ఆ శ్లోకాలన్నీ ఇలా వచ్చినాయి కానీ, అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును బరగయేలు కుమారుడు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్టు చూసి అతని మీద బహుగా కోపగించి, నిజంగా నేను చెప్తున్నానండి ఈ డిక్లరేషను లేదా ఈ ఫైనల్ మాట యోబుకుందో లేదో నేను మనసులోకి దూరు చూశాడా అనేస్తున్నాడు. ఏమని తెలుసా, దేవుడి కంటే తానే గొప్పవాడన్న ఫీలింగ్లో ఉన్నాడని ఇతగాడు అనేసుకొని అనేస్తున్నాడు ఎవరిని, యోబు. అప్పుడు వచ్చి అంటున్నాడట, మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకయే యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతగా బహుగా కోపగించి నేపట్టినట్టు చూడండి, ఇద్దరిని తప్పు పడుతున్నాడట. యోబేమో నా తప్పు లేదన్నందుకు దేవుడిదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు, యోబు నాకు నచ్చలేదు. అతడు అడుగుతున్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయకుండా మీ నోటికి వచ్చిన సబ్జెక్ట్ అంతా మాట్లాడుతున్నారు, చెప్పింది చెప్పకుండా మీరు నాకు నచ్చలేదు. ఒక మాటలో చెప్పాలంటే అసలు మీ డిస్కషనే బాగాలేదు, నేను చెప్తాను నేను అందని మొదలెట్టాడు. 32వ అధ్యాయం చదివి వ్యవహారం, ఈ 32వ అధ్యాయం నుంచి మొదలుపెట్టిన తర్వాత మాట్లాడుతూ అంటున్నాడు ఎలీహు. ఎంత మాట అంటున్నాడు చూడండి, 4లో చిన్న మాట, నిన్న పిన్న వయసు గలవాడును మీరు బహు వృద్ధులు అన్నాడు చూడండి. ఆ మాట కనబడిందా, 4వ వచనంలో 2వ మాట, 6వ వచనంలో 2వ మాట, నేను పిన్న వయసు గలవాడిని మీరు బహువృద్ధులు, ఈ హేతువు చేతను నేను భయపడి నేను తాత్పర్యం తెలుపుటకు తెగింపలేదు, వృద్ధాప్యము మాట్లాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఇంక అలా మొదలెడతాడు, మీ వయసు మాట్లాడుతుంది, మీ అనుభవం మాట్లాడుతుంది, మీ జ్ఞాపకాలు మాట్లాడుతాయి అనుకున్నాను, అసలు మీరేమీ మాట్లాడు, మీకు వయసు వచ్చేసింది తప్ప జ్ఞానం కూడా రాలేదన్నాడట, నేను మాట్లాడతాను జాగ్రత్తగా వినండి అని అప్పుడు మొదలెట్టి ఇవన్నీ చెప్పుకొస్తున్నాడట. అప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, వీడెవడు అన్నాడు, ఎవరిని, ఈ రాము ఎవరు, ఈ రాము నుంచి వచ్చిన ఈ తెగ బీరకాయపోయింది, వీడెవడు అన్నాడు. ఆ మాట అతగాడికే కాదు వ్యాఖ్యానకర్తలు అన్నారు, ఈ ఎలూహుకే కాదు ఈ ముగ్గురు అవసరమైతే యోబును కూడా ఈ జ్ఞానము లేని మాటలు మాట్లాడుతున్న
నువ్వెవరు అని అడుగుతారట. నిజానికి ఒక మాట విడ్డూరం ఏంటంటే, ఎలుహు ప్రసంగం అంతా ఈ అధ్యాయాలంతా దేవుడికి సపోర్ట్గానే ఉంటాయి. మీకు చదవండి కావాలంటే. దేవుడు గొప్పోడు, దేవుడు గంభీరుడు, శూన్యములో భూగోళమును వేలాడు తీసినవాడు అన్న సైంటిఫిక్ వర్డింగ్ వాడింది ఎవరు తెలుసా? ఎలుహే. ఆకాశం మీద మేఘాలు కప్పినవాడు దేవుడు, తన ఉన్నతమైన స్థలం మీద కూర్చొని గంభీరముగా పరిపాలించేవాడు, తప్పిదము లేనివాడు, పవిత్రుడు, నిర్దోషమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఎలాంటి గంభీరమైన పొగడతల ప్రసంగం చేసింది ఎవరంటే, యోబు స్నేహితులకి వేరుగా వచ్చిన ఎలుహు అనే ఒక వ్యక్తి. ఇంత గొప్పగా దేవుడు సపోర్ట్ చేస్తే దేవుడు అన్నాడట, నువ్వెవడరా అని అడిగాడట. గమనికి ఏంటి చెప్పనా, దేవుడు గూర్చి గొప్పగా చెప్పడం తప్పు కాదు, సత్యం బోధించి మాట్లాడడం తప్పు కాదు, కానీ ఏది తప్పు అంటే చెప్పాల్సిన టైంలో సత్యాన్ని చెప్పాల్సిన విధముగా చెప్పకపోతే దేవుడు అంటాడు వీడెవడు అని అడుగుతాడు ఆయన. జాగ్రత్త, మనం దేవుని కోసం మాట్లాడుతున్న ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చెప్పాల్సిన విధముగా చెప్పకుండా బాధల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి దేవుడి కొరకే మాట్లాడుతూ సత్యమే మాట్లాడుతూ సువార్తే చెబుతూ వాడి దృష్టిలో దేవుణ్ణి గొప్ప చేస్తూ నీకు ఇలా జరగడానికి కారణం దేవుడే అన్న ఒక్క పదాన్ని వాడితే నేను చెప్తున్నాను, వాణ్ణి దేవునికి దగ్గరగా బదులు దేవుణ్ణి వాడి దృష్టిలో చెప్పండి, శత్రువుని చేస్తాం గుర్తెట్టుకోండి. ఎప్పుడన్నా జాగ్రత్తగా మాట్లాడమని ఎవరి దగ్గరికన్నా వెళితే అసమయత ఒక మాట చెప్పండి, బ్రదర్ బాధలు కలిగే ఉంటాయి బాధలు, దేవుని దగ్గరికి వెళదాం, ఆయన పాదాల మీద పడదాం, ఆయన సన్నిధికి రండి, ఆయన మీద పడండి, మన సమస్యలకు సమాధానం ఆయనని చెప్పండి తప్ప. నీకు ఈ రోగం రావడానికి, నీకు ఈ బాధ రావడానికి, మీ పిల్లలు చచ్చిపోవడానికి కారణం నువ్వే అని అన్నావో వాళ్ళు ఎక్కలు వేసుకుంటూ కూర్చుంటాడు. నేనేం చేశాను దేవునికి, నేను ఏ రోజు ఏం చేశాను, ఏమి చేయకపోయినా నాకు ఎలా జరిగిందంటే ఇలాంటి దేవుడు నాకు వద్దనుకుని వెళ్ళిపోతాడు. మనం చేసే తింగర పనులు ఏ గుర్తెట్టుకోండి. యోబు స్నేహితులతో కలిపి మాట్లాడుతున్న ఈ నాలుగో వ్యక్తి చేసిన పని ఏంటంటే, యోబుని దేవునికి చెప్పండి విరోధముగా తయారు చేస్తున్నారు. నిజంగా చేస్తున్నాడు, అందుకే దేవుడు కలగజేసుకున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు, సుడిగాల్లో నుండి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఏమని జ్ఞానము లేని మాటలు, నేను అంటున్నాను శూన్యములో భూగోళం వేలాడడం జ్ఞానం లేని మాట చెప్పండి. గెలీలియో పుట్టకముందు మాట అది, సైన్స్ పుట్టకముందు మాట, నక్షత్రాలు కదులుతున్న ఆ మాటలు జ్ఞానం లేని మాటల, దేవుడు గొప్పవాడన్న మాట జ్ఞానం లేని మాట, దేవుడు సర్వోన్నతుడు అన్నది జ్ఞానం లేని మాట. ఇవేవి జ్ఞానం లేని మాటలు కాదు. మరెందుకు జ్ఞానం లేని మాటలు అంటే, జ్ఞానమే చెప్పాల్సిన దగ్గర చెప్పకుండా, చెప్పాల్సిన సమయాన్ని చూడకుండా, అవసరమైన మాటలు మాట్లాడకుండా, అవసరం కాని సంగతిలో చెప్పకూడని సమయంలో చెబితే జ్ఞానము కలిగిన మాటలు కూడా జ్ఞానం లేని మాటలే అవుతాయి. గుర్తెట్టుకోండి. ఎలాగ చెప్పిన ఎగ్జాంపుల్, పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళ కోసం మాట్లాడామనుకోండి, ఇంక నిన్ను ఏమనాలి, నిన్ను దేవుడు అంటాడు ఎవడు రేడు జ్ఞానం లేని మాటలు చెప్తున్నాడు అంటాడు. అంటే పుట్టినరోజు కార్యక్రమానికి మనం వెళ్ళినప్పుడు పుట్టుక కొరకు వారి యొక్క సంతాన ఉత్పత్తి కొరకు దేవుని బాధ్యతల కొరకు చెప్పాలి, ఫ్యామిలీ రిలేషన్ కొరకు చెప్పాలి. అలా చెప్పకుండా పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు, ఇందు మూలంగా సోకింపవలదు అన్న తాత్పర్యం మీరు బాగుగా ఎరగవలను, బైబిల్ కూడా చెప్తుంది అన్న అనుకో, నువ్వు పోరా ఇక్కడి నుంచి అంటారు ఖచ్చితంగా అంటారు. మనుషులుగా మనకే తోస్తుంది సమయానికి ఏది మాట్లాడో అది మనకు తెలియకపోతే నువ్వు చెప్పేది సావు కబుర్లు నిజమే, మనుషులు సస్తారన్నది నిజమే, పోతారన్నది నిజమే, అన్నీ నిజమే, కానీ ఆ సమయానికి అవి జ్ఞానం కలిగిన మాటలు అనిపించుకో. ఏ సమయానికి ఏం చెప్పాలో మనకి తెలియాలి. సత్యం తెలియడమే కాదు, సత్యాన్ని చక్కగా బోధించడం కూడా రావాలి ఎదుటితో మాట్లాడటం. దేవుడు అదే అంటున్నాడు, జ్ఞానం లేని మాటలు చెబుతున్నా వీడెవడు. బాధలున్న యోబు దగ్గరికి దేవుడు వచ్చి ఏదోకలాగా వాదార్చడానికి బదులు
దేవుడు పరీక్షిస్తూ తన సృష్టిని గురించి అడుగుతున్నాడట, తన ప్రశ్నల పరంపర యోబు మీద గురిపిస్తున్నాడట. దేవుడు అడుగుతున్నాడు, బాధల్లో ఉన్న యోబు దగ్గరికి వచ్చి బోధ ఏంటో నేర్పించాలనుకున్నాడట. క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకొను, నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దానిని నాకు తెలియచెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటే, అక్కడ ఒక పదం ఉంది చూడండి, పౌరుషము తెచ్చుకొనుము అన్నాడు. ఏం తెచ్చుకోవాలట? పౌరుషం అంటే ఆయన గాలిపించుకోవడం కాదు, ఆ ఫీలింగ్ వద్దు. ఇందాక అన్నయ్య చూపించిన వీడియోలో ఎవడో తొడగొట్టేస్తుంది చూసారా, వామ్ము అనిపించిందండి ఆవిడ చూస్తే, ఇలా కూడా తొల్లగొడతారని. సౌండ్ రికార్డింగ్లో కూడా వచ్చేసిందంటే మరి ఏ రేంజ్లో, మరి బాలయ్య గారే అవక్క అయిపోతారేమో, అంత అలా కొట్టించి చూడండి ఆవిడ. క్రిస్టియన్ అంటే సిగ్గండి. పౌరుషం తెచ్చుకోవడం అంటే పౌరుషంగా మాట్లాడటం కాదు, పౌరుషం తెచ్చుకోవడం అంటే తొళ్ళో మీసాలో చెప్పండి కొట్టేసుకుని తిప్పేయడం కాదు. పౌరుషం అంటే నేను ఏమాత్రం తగ్గనడం కూడా కాదు, పౌరుషం అంటే నీ భయము, నీ బెడద, నిన్ను భయపెట్టే సమస్యను ఎదురించు అన్నట్టు. దేవుడు ఎంత మోటివేటర్ చూడండి, ఎంత బాగా మోటివేషన్ చేస్తున్నాడో. పౌరుషం తెచ్చుకో అంటే యోబు జీవితంలో పౌరుషం ఏమేమి చెప్పండి, వీళ్ళ మాటలకి, వీళ్ళ తోటాలకి, ఈ శ్రమలకి, ఈ బాధలకి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంటే నేను పుట్టకపోతేనే బాగుండు అన్నట్టు, నా తల్లి గర్భంలో నేను పిండముగా రాలిపోతేనే బాగున్ను, చీకటిగా ఉన్నప్పుడు ఆ చీకటిలో మాయగా నేను పడిపోతేనే బాగున్ను, ఋతుక్రమంలో మా అమ్మ కాల గర్భాల్లో నుంచి నేను రాలిపోతే బాగున్ను అన్నాడు. ఒక మాట చెప్పాలంటే నేను అనాసరంగా పుట్టానన్నాడు, నాకు చావు ఆ రోజు వచ్చేస్తే బాగున్ను అన్నాడు. ఎంత డల్ అయిపోయాడంటే, ఎంత డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంటే తన పౌరుషు చచ్చిపోయిందట. ఒక మాట నేను అంటున్నాను జాగ్రత్తగా, భయం అనేది మన డిగ్నిటీని తగ్గించేస్తుంది, గుర్తెట్టుకోండి. ఎప్పుడన్నా ఏదన్నా సమస్య మనకు వచ్చినప్పుడు మన ఆత్మగౌరవాన్ని ఆ భయం ఏం చేస్తుంది తెలుసా, తగ్గించేస్తుందట. సమస్యలు మనం చూసి బెంబేలెత్తిపోతే సమస్య మనల్ని ఏం చేస్తుంది తెలుసా, చంపేస్తుంది. గుర్తెట్టుకోండి, నీ ఆత్మగౌరవాన్ని నీ చేతగానుల్లా చేసేస్తుంది. దేవుడు అదే చెప్తున్నాడు, నీ డిగ్నిటీ ఏమైపోయింది యోబు, నీ ఆత్మ గౌరవం ఏమైపోయింది యోబు, లేచి పౌరుషం తెచ్చుకో, గౌరవంగా ఉండు, చక్కటి ఆత్మ ధైర్యంతో నిలబడు, ఉత్తమమైన దాని కొరకు నువ్వు మాట్లాడుతున్నావు. ఎస్, నువ్వు మాట్లాడేది రైటే, బట్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఈ గ్రాఫ్లో చూసి నువ్వు ఫీల్ అయిపోతున్నావు. యోబు, నేను ఒక విషయం అడుగుతాను, పుట్టుక కోసమే మాట్లాడుతున్నావంటే నేను ఎందుకు పుట్టానని అనుకుంటున్నావా యోబు? ఎందుకు పుట్టానో కాదు, ఎందుకు బ్రతుకుతున్నానని కూడా అనుకుంటున్నావా యోబు? ఇవన్నీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు అంటారండి, మీరు కావాలంటే చూడండి సార్, నేను అనవసరంగా పుట్టాను, అనవసరంగా బతుకుతున్నాను, నా బ్రతుకు వేస్ట్, అసలు నాకు బతకాలని లేదు అని పెద్ద పెద్ద ప్రశ్నలు బాధల్లో వస్తాయా రావా చెప్పండి. ఖచ్చితంగా వస్తాయి. బాధలు ఉన్నప్పుడు భారీ డైలాగులు ఏంటంటే, నేను అనవసరంగా పుట్టాను, అనవసరంగా బతుకుతున్నాను, నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి, మరేం చేస్తావంటే చచ్చిపోతున్నాను. ఒక న్యూస్ వచ్చింది చూసారా లేదు, వాళ్ళ ఆవిడ అర్థం చేసుకోలేదని, అత్తగారు సపోర్ట్ చేయలేదని, బాంబు మర్దులు సరైన వాదార్పేవ్వలేదని, ఇచ్చిన డబ్బులు సరి టైంకి తిరిగి ఇవ్వకపోగా ఎగబడి మరలా మాటలు అన్నారని చివరికి ఆయన అనుకున్నాడు, నేను ఎంతో గౌరవంగా బతికాను, ఎంతో పౌరుషంతో బతికాను, నా భార్యని ఎంతో ప్రేమించాను, ఈరోజు నన్ను రోడ్డు మీద పడేసింది, నన్ను గౌరవాన్ని తీసేసింది, నన్ను పీకల్లో తప్పుల్లోకి తోసేసింది, అందుకే ఈ శ్రమ, ఈ బాధ, నాకు సావు కన్నా సుఖం ఏది లేదనిపించింది అని ఒక అబ్బాయి అండి ఊరేసుకుని మొన్నే చచ్చిపోయాడు. శ్రమ ఏమంటుంది తెలుసా, మనతో చచ్చిపో అంటుంది. బాధ ఏమంటుంది తెలుసా, నువ్వు ఇంక మళ్ళీ పైకి లేవలేవు కానీ ఇక్కడి నుంచి ఇంకా ఆగిపో అంటుంది. డిప్రెషన్ నిన్ను నన్ను ఏం చేస్తుంది తెలుసా, డౌన్ చేసేస్తుంది. దేవుడు ముందు యోబుని ఎలా లేపాలనుకుంటున్నాడంటే పౌరుషం తెచ్చుకో అన్నాడు. ఏమన్నాడు, పౌరుషం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకొని మాట్లాడు. ఏం మాట్లాడాలి ప్రభువా అని ఇలా చూసుంటాడని కళ్ళు పెద్ద వచ్చేది ఆ సుడిగాల్లో నుంచి. ఏం మాట్లాడాలి ప్రభువా అని చూసినప్పుడు యోబు గారికి మాట్లాడడం స్టార్ట్ చేశాడు దేవుడు. నిజానికి యోబుతో దేవుడు పెడుతున్న
ఆ పరంపర ప్రశ్నలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ముగించేసుకుందాం త్వరగానే, చాలా వేడిగా ఉంది కదా, వేడి సుడిగాలు వచ్చినట్టు ఉంది మనకి. చూద్దాం ఒకసారి త్వర త్వరగా. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దేనితో కట్టబడినవో చెప్పుము. ఆగుదాం ఒకసారి, ఆగుదాం. కొన్ని పదాలు ఉపయోగిస్తున్నారు చూడండి. బాధల్లో ఉన్న యోబు దగ్గరికి వచ్చి ఫస్ట్ మనం అనుకున్నాం కచ్చిపో తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ ఏదోటి వేస్తే బాగున్నాం, అది ఎలాగా జరగలేదు. నెక్స్ట్ ఏం చేయాలి, దేవుడు గనక ఆయన టిష్యూ ఎందుకు ఇస్తాడు అనుకుంటాం, ఆయన దగ్గర కచ్చిపులు ఎందుకు ఉంటాయి అనుకుంటాం. మరి దేవుడు ఏం చేయాలి చెప్పండి. డోంట్ వరీ యోబు, నీ ఆస్తు నూరింతలు అవును గాక అంటే బాగుంటుందో బాగోదు చెప్పండి. అంటే బాగుంటుంది ఆయన అంటలేదు, ఆయన వచ్చి అంటున్నాడు భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా అన్నాడు. ఎవరిని యోబు అంటున్నాడు, నేనెందుకు పుట్టానో నాకే తెలియట్లేదు, భూమి ఎందుకు పుట్టిందో నన్ను ఎందుకు అడుగుతున్నా ప్రభువా అని పాము కళ్ళు పెద్దవి చేసుకుని చూసుంటాడండి యోబు. నా పుట్టికే ఎంత ఇలా అయిపోయిందని నేను అనుకుంటే భూమి ఎప్పుడు పుట్టిందని నన్ను అడుగుతున్నావు ఏంటని అనుకోడండి. ఇప్పటివరకు ఏలు తినేశారు, ఇప్పటి నుంచి ఇంక బతుకునిగా నువ్వు నన్ను ఏంటి ప్రభువా అని అనకపోయినా ఆ సూపుల్లో ఆ జ్ఞాపకాలు ఆ మాటలు అనిపించవా చెప్పండి, ఖచ్చితంగా అనిపిస్తాయి. కానీ దేవుడు ఏదో నేర్పిస్తాడు. దేవుడు ఊరికే ఏ మాట అనడు, ఆయన అంటున్నాడు చూడండి, భూమికి పునాది వేసినప్పుడు నీ ఉంటివా. భూమికి పునాది వేసినప్పుడు ఎవరో ఒక పెద్ద అయిన మంచి మాట అన్నట్టు దేవుడట, యోబు నువ్వు ఏదనుకుంటున్నావు, నేను నిన్ను ఎంత బాగా నేను చూస్తున్నానంటే ఈ సృష్టి యొక్క క్రమాన గురించి, ఈ సృష్టి యొక్క నడకన గురించి, దీని గురించి డిస్కషన్ చేయడానికి, నాతో సంభాషణ చేయడానికి, నిన్ను గౌరవముగా నాతో సంభాషణ చేయడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీ చుట్టూ మాట్లాడుతున్న మాట జ్ఞానము లేని మాటలు, నిన్ను ఎంతగా నేను ప్లేస్ ఇస్తున్నానంటే నువ్వు నాతోనే డిస్కషన్ చేయడానికి రమ్మంటున్నాను, నీ డిగ్నిటీ అది అన్నాడట. ఎవరిని, యోబుని. నువ్వు నాతో డిస్కషన్ చేయి, నాతో డిస్కషన్ చేయి. ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు బాధపడిపోతున్నావు, ఎందుకు అలా అయిపోతున్నావు, నేను ఎంత గౌరవిస్తున్నానంటే నీ విశాలమైన మనసును నేను గౌరవిస్తున్నాను, నీ వ్యక్తిత్వాన్ని నేను గౌరవిస్తున్నాను, నీకు ఇవ్వాల్సిన ప్లేస్ నేను ఎంత ఇస్తున్నానంటే నాతో డిస్కషన్ చేయి. నేను డిస్కషన్ చేసేది చిన్న చిన్న విషయాలు, నీ సంసారం, నీ గొర్రెలు, నీ గొడ్డు, గోద, పిల్లలు ఇవి కాదు. నేను చేసే డిస్కషన్ ఏంటో తెలుసా, అనంత విశ్వం ఎలా నడుస్తుందో నీతో నేను మాట్లాడుతున్నారని నీకు ఎంత ప్లేస్ ఇచ్చానో తెలుసా యోబు అని యోబుకి అర్థం అవ్వాలట. ఎంత బాగుందో చూడండి ఆ మాట. ఇప్పుడు ఇక్కడ కూర్చునే మనల్ని, అరుగుల మీద కూర్చునే మనల్ని రేపు పొద్దున పార్లమెంట్కి రమ్మన్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? పార్లమెంట్కి ఇక్కడ కూర్చుని మనం, ఈ అరుగుల మీద కూర్చునే మన రేపు మిమ్మల్ని జేమ్స్ గారు పార్లమెంట్కి ఆహ్వానించారండి, మరి మోడీ గారు మీకు ప్రత్యేక పిలుపు అనగానే ప్రసంగం చేసిన లేదా పార్లమెంట్లో తర్వాత చేసి ముందు పార్లమెంట్కి వెళ్తున్నాం అనగానే సెల్ఫీ రెడీ అయిపోతుంది మనకు అక్కడ, పార్లమెంట్ రేపు అక్కడ అని చెప్పుకుంటాం, చెప్పుకో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వెళ్ళిన వారి దగ్గర కూర్చుంటున్నాం ఇక్కడ అని అనుకుంటాం. ఒక పార్లమెంట్లోకి వెళ్ళడమే చాలా ఘనత. అలాంటిది పార్లమెంట్లో డిస్కషన్ అంటే దేవుడు ఎంత ప్లేస్ ఇచ్చాడంటే యోగికి, మాట్లాడుకుందామా కొంచెంసేపు మనసిప్పి అన్నట్టు. నీ బాధలు నువ్వు చెప్పావు, నేను కూడా నీతో మాట్లాడతాను, మన మనసులు రెండు కలిపి ఒకసారి మాట్లాడుకుందాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బాధల్లో ఉన్నవాడిని ఎలా వాదాచాలి అంటే వాడు ఏ బాధల్లో ఉన్నాడో, ఏ సమస్యలు ఉన్నాడో అందులో నుంచి ఆడి మైండ్ని చెప్పండి తిప్పాలట మీరు మరొక వైపుకి. మనం అది చేయి. మనం దేవుడు చూడండి ఎంత తెలివిగా యోబుతో మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఈ లోకల్ స్క్రీన్లో చూస్తున్నావు యోబు, ఈ సమస్యల్లో చూస్తున్నావు యోబు, దీనిలోనే పడి ఏడుస్తున్నావు యోబు, ఇదే పెద్ద నువ్వు ఏదో ఇబ్బంది అనుకుంటున్నావు, నడిపింపు అనుకుంటున్నావు యోబు, బిగ్ స్క్రీన్ ఒకటి ఉంది చూస్తావా అని అడిగాడు. విశాలమైన ఒక స్క్రీన్ ఉంది చూస్తావా, ఇదంతా ఎలా జరుగుతుందో ఒకసారి ఆలోచిస్తావా, బ్రైట్గా ఒక్కసారి నీ కళ్ళు పెద్ద వచ్చేసి చూడు, జీవితం అంటే ఏంటో నీకు బాగా అర్థమవుతుంది అన్నాడు. నిజంగానండి
దేవుడు ఆదార్చే విధానం అద్భుతం, అద్భుతం. ఎంత అద్భుతం అంటే భూమికి పునాది వేసినప్పుడు నీవు ఉంటివా, ఉంటివా అన్నాడంటే యోబు చెప్పకముందే నీకు నాకు తెలుసు ఏమని, ఏమని లేడని. నేను మరలా అడుగుతున్నాను, నీ ఉంటివా అన్నాడంటే నువ్వు లేవని. భూమికి పునాది వేసినప్పుడు లేవు, సముద్రానికి తరంగాలు లేచినప్పుడు, సరిహద్దు లేచినప్పుడు లేవు, ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాట పాడుతున్నప్పుడు, భూమికి పర్వతాలు పునాదులుగా వేస్తున్నప్పుడు లేవు, జలాలు అగాధాలు పొత్తుగుడ్డల్లా నేను చుడుతున్నప్పుడు నువ్వు లేవు. ఒక మాటలో చెప్పాలంటే రోజు ప్రారంభము అంతమవుతున్నప్పుడు నీవు లేవు, లేవు. ఒక మాట అంటున్నాను, ఉంటివా, ఉంటివా, ఉంటివా అన్నదే రిపీట్ అవుద్ది ఆ పథకం వచ్చినాల్లో. భూమి పుట్టినప్పుడు ఉంటివా, భూమికి పునాది వేసినప్పుడు ఉంటివా, సముద్రము పుట్టినప్పుడు ఉంటివా, సముద్రానికి అడ్డుగడలు పెట్టినప్పుడు ఉంటివా, 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 ఉంటే చెప్పు, చెప్పు, ఉంటివా అని అడుగుతున్నాడంటే నువ్వు లేవు, నువ్వు చెప్పలేవు. మరి ఎందుకు నన్ను అడుగుతున్నావు ప్రభు అంటే నీకు మాట చెప్పాలి యువకుడే అన్న. ఈ ప్రశ్నలు కూర్చి నేను ఎందుకు అడుగుతున్నానంటే భూమి కోసమో, సముద్రం కోసమో, పగల కోసమో, పర్వతాల కోసమో, ఆకాశాల కోసమో, జలాల కోసమో కాదు. నువ్వు బాధల్లో ఏవైతే మాట్లాడావో అవే మాటలు నీతో నేను మాట్లా బాగా వినాలంటే ఇంకా ముగించేసుకుంటాం. నువ్వు బాధల్లో ఇవే మాటలు ఉపయోగించావు యోబు, నీకు గుర్తుందో లేదో. నువ్వేమీ మాట్లాడవు తెలుసా? నీ బాధ కోసం ఏం మాట్లాడవు తెలుసా? నువ్వు అన్నావు నేను పుట్టకపోతే బాగుండాలి. నేను అంటున్నాను అసలు భూమి అనేది పుట్టినప్పుడు నీ ఉంటివా అని. భూమి ఉండాలనుకున్నాను, భూమి మీద నువ్వు ఉండాలనుకున్నాను, నువ్వు నా కోసం ఉండాలనుకున్నాను. ఇన్ని అనుకున్న నేను ఇన్ని సమస్యలు నీకు వచ్చేసరికి ఉండనంటున్నావే, ఇది నీకు తగునా అని అడిగాడు. చూడండి ఎంత బాగుందో చూడండి, మా అన్న కన్నీళ్ళు వస్తున్నాయి. చూద్దాం ఒకసారి, చూద్దాం మాట ఒకసారి, చదవండి, చదువు చదువు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు దేవదూతలందరినూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు వాటికి మూలరాతిని వేసినవాడు ఎవడు? ఒకసారి ఆలోచించు, ఈ భూమి సముద్రాలు ఒకసారి నీ మైండ్ డిప్రెషన్లో నుంచి నువ్వు బయటికి రావాలంటే యోబు నీకు ఒక సలహా ఇస్తున్నాను, నేచర్ను ఒకసారి చూడన్నాడు. నిజంగా ఒక సలహా ఏంటి చెప్పనా, ఎప్పుడన్నా మనకు బాధలు కలిగినప్పుడు, లేదా కరోనా అందరికీ సమానమైన బాధ వచ్చింది, అందరికీ కరోనా వచ్చినప్పుడు, ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న ప్రకృతిని మీరు అలా అబ్జర్వ్ చేశారా లేదా? అలా సాయంకాలం వేళ ఉదయం వేళ వెళ్ళినప్పుడు చూడండి, ఉడతలు చెట్లు మించి అలా దూకుతూ, కుందేళ్ళు అలా పరిగెడుతూ, ఆ పచ్చని ఆ పొలాల మధ్య, పైరు మధ్య చక్కగా ఆ తుమ్మెదలు, ఆ చీతాకోక శిలకలు, చల్లటి గాలులు ఇవన్నీ వేస్తున్నప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి, ఈ ఎగురుతున్న పక్షులకి, ఈ ఉడతలకి, ఈ చిన్న పక్షులకి వీటికి ఏం లేదు? కరోనా లేదు. కరోనా ఎవరికి చెప్పండి? నీకుంది, నాకుంది. మరి ఆ ఎగిరే పక్షులకి లేదు, ఆ వీచే గాలికి లేదు, ఆ చెట్లకి ఆకులకి లేదు, ఆ తిరుగుతున్న చిన్న చిన్న జీవితాలకి లేదు. అవి జీవన శైలి అంటే చెప్పనా, చక్కగా తింటాయి, ఎగురుతాయి, పరిగెడతాయి, గంతులేస్తాయి. అవి చూసినప్పుడు మన మనసు అనిపిస్తుందట జీవితం బాగుంది అనిపిస్తుందట. మన మైండ్ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే దేవుడు అంటున్నాడు, చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చూడు అన్నాడు. ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయి, ఈ భూగోళం ఏం చేస్తుందో ఒకసారి చూడు. నేను మరలా సలహా ఇస్తున్నాను, మీకు ఎప్పుడన్నా మైండ్ బాగోకపోతే బైబిల్ చేత పట్టుకుని ప్రశాంతంగా పచ్చని వాతావరణం మధ్యకెళ్ళి కాసేపు అలా కూర్చోండి, చుట్టూ ఏం జరుగుతుందో చూడండి. సినిమా ఫీలింగ్ కాదు ఇది, దేవుడు చెప్పింది. ఒకసారి చూడండి ఆయన సృష్టి క్రమాన్ని అలా చూడండి, అప్పుడు అనిపిస్తుంది వీటికి లేని బాధ మాకు ఎందుకు వచ్చిందంటే ప్రభువా నీకు దగ్గరగా లేవు కనుక ఇవన్నీ మా పురాకులు మేము పడుతున్నామని అర్థమవుతుంది మనకి. మా సమస్యలు మేము మోయలేకపోతున్నాం, మా భారాలు మేము మోయలేకపోతున్నాం, మా దుర్దినాలు మా కళ్ళ ముందే మాకు కనబడుతున్నాయి ప్రభువా. అలాంటి జీవితం మాకు కావాలని దేవుని కొరకు ఒక్కసారి
ఊపిరి అలా పీల్చుకుని అలా వదిలినట్టు అనిపిస్తుందట. అది మాత్రమే కాకుండా ఇంకా ఏం చెప్తున్నాడంటే, బాధల్లో ఉన్న యోబుతో దేవుడు మాట్లాడుతూ ప్రార్థన చేశాడు, సంభాషణ చేశాడు. బాధల్లో జ్ఞానము లేని మాటలు యోబు స్నేహితులే కాదు, యోబు కూడా మాట్లాడాడు. యోబు కూడా జ్ఞానం లేని మాటలు మాట్లాడాడా అంటే ఖచ్చితంగా మాట్లాడాడు. జ్ఞానం లేని మాటలు యోబు ఏం మాట్లాడాడంటే మీరు స్టడీ చేయండి, నా పుట్టుక వేస్ట్ అన్నాడు. జ్ఞానం లేని మాటలు ఏం మాట్లాడాడంటే, మా అమ్మ నన్ను అనాశ్రయంగా కందన్నాడు. నా దేవుడు నన్ను పరీక్షించడానికి ఈ పరీక్షలకుండా నన్ను నడిపించేస్తున్నాడు, నన్ను ఏడిపించేస్తున్నాడు అన్నాడు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అన్నట్టు. ఇంకా ఓవర్గా మాట్లాడాలంటే, నా తప్పు ఏమీ లేదని దేవుణ్ణే వాళ్ళు అన్నట్టుగా కాస్తంత తక్కువ చేసినట్టుగానే మాట్లాడాడు. చెప్పిన బాధల్లో జ్ఞానం లేని మాటలు మాట్లాడడం సహజమే. అప్పుడు చూడండి, ఏదో మాట్లాడేస్తుంటాం మనం, చూసారా? బాగా బాధకి వైపునప్పుడు ఇంకా లోపల నుంచి ఏమొస్తాయో కూడా మనకు తెలియదు. ఆ టైంలో ఈ మాట అనొచ్చు లేదు కూడా మనకు తెలియదు. ఇంక ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తాం, ఆ బాధ అలా ఉంది. కానీ యోబుని దేవుడు తప్పు మాట్లాడేవనే కన్నా మాట్లాడింది ఏదో మాట్లాడే కానీ క్వశ్చన్ ఓవర్ పెట్టుకుందాం అన్నాడట. మాట్లాడుతున్నాడు ఎందుకు, ఎందుకు ఈ చీకటి గూర్చి, అగాధాన్ని గూర్చి, భూమి పుట్టుకుని గూర్చి ఎందుకు మాట్లాడాడంటే, మీరు చదవండి మొదటి అధ్యాయంలో యోబు మాట్లాడింది నేను చెబుతున్నాను, ముగించుకుందాం. భూమి పుట్టుకు కోసం మాట్లాడినప్పుడు యోబుకు తెలియాలట. మూడవ అధ్యాయంలో ఏం మాట్లాడు తెలుసు? మూడవ అధ్యాయం ఇంటికి వెళ్ళినారు చదవండి. నేను పుట్టడం వేస్ట్ అన్నాడు, అగాధం ఉండడం బెస్ట్ అన్నాడు, చీకటి రాలిపోవడం బెస్ట్ అన్నాడు. ఆ మూడవ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తాను చూడండి. సుమారు 6 సార్లు దినము వ్యర్థం అన్నాడట. ఎవరు? యోబు. సుమారు 3 సార్లు రాత్రి కొరకు మాట్లాడాడు, చీకటి కొరకు మాట్లాడాడట. సుమారు ఆ అధ్యాయంలో అంధకారం కొరకు 5 సార్లు మాట్లాడాడట, వెలుగు కొరకు 6 సార్లు మాట్లాడాడట. ఎందుకు ఈ మాటలు మాట్లాడాడంటే, తన లైఫ్ వేస్ట్ అని, దినము వేస్ట్ అన్నాడు, చీకటి వేస్ట్ అన్నాడు, దినాలు వేస్ట్ అన్నాడు, నెక్స్ట్ అంధకారం బెస్ట్ అన్నాడు, వెలుగు కూడా నన్ను చూడకపోతే బాగోదన్నాడు. ఏ పదాలైతే బాధల్లో మాట్లాడాడో యోబు, ఇక నేను ముగించేస్తున్నాను, ఏ పదాలైతే యోబు మాట్లాడాడో అవే పదాలతో 38లో దేవుడు ప్రత్యక్షమై అవే క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఎవరిని? యోబుని. 3వ అధ్యాయానికి 38వ అధ్యాయానికి దేవునికి యోబుకి చాలా సంబంధం ఉంది. ఏముందంటే గుర్తుపెట్టుకోండి, యోబు అంటున్నాడు పుట్టుకు కొరకు మాట్లాడినప్పుడు దేవుడు అంటే భూమి పుట్టక మునుపు, అంటే భూమి పుట్టక మునుపు ఎలా ఉంది చెప్పండి? ఆది కాండం ఎలా ఉంది? భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉందట. ఎలా ఉంది? భూమి నిరంకారంగాను శూన్యముగా ఉంది, సముద్రం లేదు, సృష్టి లేదు, చీకటి లేదు, వెలుగు లేదు, అంధకారం. ఏముందంటే ఒక్క మాటలో చెప్పాలంటే చూడ్డానికి ఏమీ లేదు. యోబు నీకు ఒక మాట చెప్తున్నా, నువ్వన్న మాటలే చెప్తున్నాను, నువ్వెత్తిన మాటలే నేను మాట్లాడుతున్నాను. నిరాకారమైపోయిన ఈ సృష్టికి, నిరాకారంగా ఉన్న ఈ సృష్టికి సృష్టించి మరలా ఇంత అందంగా నేను చేశానంటే, నిరాకారమైపోయిన నీ జీవితాన్ని కూడా మరలా నేను అందముగా మారుస్తాను యోబు అని ఆన్సర్ చేస్తున్నాడు చూడండి. నువ్వు అయిపోయింది అనుకుంటున్నావేమో, మరలా ఏమీ లేని దగ్గర నుంచి భూమిని తెచ్చాను, చీకటిలో నుంచి వెలుగును తెచ్చాను, వెలుగులో నుంచి దినాన్ని తెచ్చాను, సృష్టిలో అనేకమైన అద్భుత కార్యాలు, చీకటి జలముల మధ్య కూరుకుపోయిన దాని దగ్గర నుంచి నేను లేపాను, సృష్టినే ఏమీ లేని దగ్గర ఇంత బాగా నేను చేశానంటే, యోబు గుర్తెట్టుకో, నిరాకారమైపోయిన నీ జీవితంలో, ఓడిపోయిన నీ జీవితంలో, కూరుకుపోయిన నీ జీవితంలో, అయిపోయింది అనుకున్న నీ జీవితంలో, ఇక లేను అనుకున్న నీ జీవితంలో కూడా నేను అద్భుతం చేయబోతున్నాను, ఇది నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. అక్కడ ఒక మాట అన్నాడు, ఉంటివా 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 అన్నాడంటే, భూమి శూన్యముగా ఉన్నప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు నువ్వు లేవు, మరెవరున్నారు? నేనున్నాను. అగాధాలు పుడుతున్నప్పుడు పుట్టక ముందు నువ్వు లేవు, నేనున్నాను. చీకటి పుడుతున్నప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. వెలుగు ప్రారంభమవుతున్నప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. నేను మరలా చెప్తున్నాను,
ఆ రోజు అక్కడున్నాను, ఈరోజు ఇక్కడున్నాను, నీ జీవితంలో ఉంటాను, రేపొద్దున నన్ను ఉన్నంతకాలం నీతో నేను ఉంటాను యోబు అన్నాడు. నీతో నేనుంటాను, ఆ రోజు అక్కడున్న నేను ఈరోజు ఇక్కడుండి చెప్తున్నాను, ఎల్లకాలం నీతో నేను ఉంటాను. అప్పుడు అన్నాడు యోబు ఏమని తెలుసా, నా దేవుడు సజీవుడు అన్నాడు. నా దేవుడు సజీవుడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, నాతో నిత్యము ఉండేవాడని యోబు ఎలుగెత్తి మాట్లాడినమాట. దేవా, తెలియక నా బాధలే ఏదో అనుకున్నాను, ఇవే ఇబ్బందులు అనుకున్నాను, తప్పు చేసేతిని నన్ను క్షమించు అన్న. దేవుడు ఎంత డిఫరెంట్గా డిప్రెషన్లో ఉన్నవాడిని బయటికి లాగాడంటే, చిన్నగా చూడక లైఫ్ అంటే బ్రాడ్గా చూడు, బిగ్ ఇమేజ్లో చూడు. జీవితం అంటే ఏటో అర్థమైపోద్ది. ఏంటో చెప్పిన, అక్కడున్న నేను, సృష్టిని నడిపిస్తున్న నేను, శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్న మిమ్మల్ని కూడా నేను నడిపిస్తాను. యోబు, నీ జీవితం అనేక మందికి పాఠం కావాలి. ఆ బ్యాచ్ చేరి అని అడిగాడు. ఏ బ్యాచ్? ఈ నలుగురేరి. అక్కడ అలా ఆ సుడిగాలికి ఎక్కడో జారబడిపోయి ఉంటారు ఎవరు, ఆ ముగ్గురు అయ్యే గోడకో అక్కడ ఎక్కడో ఎగిరిపోయి ఉంటారు. అర్జెంటుగా వాళ్ళందరిని ఇలా తీసుకురా, వీళ్ళందరి నిమిత్తము నేను చాలా కోపిస్తున్నాను. వెంటనే దేవుడు యోబుతో మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడట, దేవునికి ఇష్టమైన మాట యోబు, స్నేహితుల కొరకు, తన కొరకు, మాట్లాడిన దోషాల కొరకు దేవుని దగ్గరికి వచ్చి బలిచ్చి వారి పాపాన్ని కడిగేసుకున్నారట. ఎంత బ్యూటిఫుల్ బుక్ అంటే యోబు గ్రంథం. ఒక హేతువాద దృక్కోణంలో, ఒక సంసార జీవితంలో, ఒక చదరంగం లాంటి ఒక ఒంటరి జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వ్యక్తితో దేవుడు కలగజేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందంటే నిలవెత్తు సాక్ష్యం యోబు. దేవుడు, నేను మరలా చెప్తున్నాను, ఇప్పటికే మీ జీవితాల్లో ఏమన్నా అయిపోయినా డోంట్ వరీ, ఇప్పటికే మిమ్మల్ని తినేసినా నో ప్రాబ్లం, ఇప్పటికే మీ లైఫ్ అయిపోయింది ఇంకా పూడ్చుకోలేనంత అగాధం నా జీవితంలో ఏర్పడిందన్నా ఏమీ బాధపడకండి. ఎందుకో చెప్పిన, ఏమీ లేని దగ్గర నుంచి అంతటినీ తెచ్చిన ఆ దేవుడు అయిపోయిన నీ జీవితంలో మళ్ళా నూతన శిగురులు ఉద్భవింపచ్చాయి కదా, ఆయన దగ్గరకు వచ్చేయండి. ప్రయాసపడి భారాలు దుఃఖాలు ఈడుస్తున్న మనం అన్నీ తెచ్చి ఆయన దగ్గర పడేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, మళ్ళీ మనకు ఒక న్యూ లైఫ్ ఆయన మనకి ఇస్తాడు. చివరిగా 3 పాయింట్లు చెప్పి నింబగిస్తాను. దేవుడు కొన్ని కొన్నిసార్లు వాదార్పుని దీవెనల ద్వారా ఇవ్వడట, వాదార్పుని ఆశీర్వాదం వాగ్దానాల ద్వారా ఇవ్వడట, వాదార్పుని ప్రశ్నల ద్వారానే ఇస్తాడట. 2వ మాట, మనం పడే బాధలో ఉంటే దేవుడు ఆ బాధని చూడకుండా ఆయన అంటాడట, బాధ వైపు చూడకు, నా వైపు చూడు, నేను చెబుతున్నాను, నేను ఎలా ఉన్నాను నీకు అర్థమైతే నీతో ఎప్పుడు నేను ఉంటానని చెబుతాడట. 3వ మాట, మన మీద మనకే గౌరవం తగ్గిపోయినప్పుడు, నా లైఫ్ వేస్ట్ అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి రండి, దేవుడు చెబుతున్నాడు పౌరుషం తెచ్చుకోండి అన్నాడు. డౌన్ అయిపోకండి, పౌరుషం తెచ్చుకోండి, ఆయన దగ్గరికి రండి, మీ డిగ్నిటీ పెరుగుద్ది. యోబుతో మాట్లాడిన దేవుడు, ఆయన భాషా విధానం, పుట్టుక, చీకటి, అంధకారం వాటిలో నుంచి దేవుడు మాట్లాడు. ఈరోజు నేను అంటున్నాను, నీతో నాతో కష్టము, కన్నీరు, ఇబ్బంది, సమస్యల్లో నుంచి దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. మాట్లాడదాం స్పష్టంగా, సుఖాలే వద్దు ప్రభువా, మా జీవితంలో అప్పుడప్పుడు ముట్టుకాయలు కూడా అయ్యి మాకు ఇంకా బాగా అర్థమవుతాం. అంగీకరిద్దాం, శ్రమలను సంతోషంగా స్వీకరిద్దాం. యోబు వలె దేవునికి దగ్గరగా జరిగిపోయి దేవుణ్ణి, ఈ సృష్టిని ఎంజాయ్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యోబు గ్రంథం తండ్రి, మా కొరకే, మా జీవితాలను వాదార్చడానికే శ్రమల గుండా మీ బిడ్డలను నడిపించారేమో. వారి బాధ తండ్రి మా బాధలను తొలగించడానికి, వారి కష్టము తండ్రి మాకు పాఠాలు నేర్పడానికి, వారి జీవితాలు మరింత వెలుగుమయంగా మాకు మార్చడానికి తండ్రి మమ్మను కూడా ఆదరించండి. సృష్టిలో శూన్యం ఉన్నప్పుడు మీరున్నారు, నిరాకారంగా ఉన్నప్పుడు ఉన్నారు తండ్రి. మా జీవితాలు నిరాకారంగాను, శూన్యముగాను, అంధకారంగాను, అగాధముగాను మారిపోయిన తండ్రి మా దగ్గర కూడా మీరున్నారు. మా జీవితాన్ని కూడా తండ్రి అద్భుతమైన సృష్టిగా మీరు మార్చగలరు, మమ్మల్ని మార్చండి. మా కష్టాలు కన్నీళ్లు తుడిసివేస్తండి, మా జీవితాన్ని అద్భుతంగా మీరు మారుస్తారని కోరుతూ, మా సమస్యలను, మా ఇబ్బందులను తెచ్చి మీ పాదాల దగ్గర విడిచిపెడుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.